విజయవాడలో 13 జిల్లాల కలెక్టర్ల సమావేశంలో ఏపీసీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్‌లో చూద్దాం. ఆ రోజు ఆర్బీఐ వీలు కాదన్నారు, బ్యాంకులు కూడా ఇలాంటి సహకరిస్తే మాకు ఇబ్బందులు వస్తాయి ఆర్బీఐ అన్నారు. అయినా కూడా మన దృఢ సంకల్పంతో ముందుకు పోయాం. ఈ రోజు ఫేజ్ 1 లో మీరు చూస్తే 50,000 కంటే తక్కువ తీసుకున్న వాళ్ళందర్నీ పూర్తిగా రుణమిక్తి చేసే పరిస్థితికి వచ్చాం. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా పెట్టలేదు. అదే మార్గం ఇక్కడ ఫేజ్ 1 లిస్ట్ అంతా కూడా మీకు పంపించాం. ఒకటి 50,000 ఉంటే ఆటోమేటిక్గా రుణమిక్తి కావాలి, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని ఫైనలైజ్ చేయాలి, మళ్ళీ వాళ్ళు రుణం తీసుకునే ఫెసిలిటీ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మార్గం 50,000 పైన తీసుకుని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వల్ల 50,000 కంటే తక్కువ వచ్చుంటే వాళ్ళు కూడా వన్ టైం సెటిల్మెంట్ చేయాలని చెప్పి నిర్ణయించాం. అది కూడా మీరు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే 50,000 పైన తీసుకుని ఇప్పుడు 50,000 వరకు డ్యూ ఉన్నారో వాళ్ళకి మాత్రం 20% కట్టి మిగిలినంత 4 ఇన్స్టాల్మెంట్స్ రీషెడ్యూల్ చేసి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 4 సంవత్సరాల్లో పూర్తిగా వాళ్ళ రుణాన్ని కట్టే బాధ్యత, విముక్తి చేసే బాధ్యత మనం తీసుకున్నాం. దానివల్ల కూడా వాళ్ళకు లోన్ కావాలంటే 30-35% వస్తుంది. వాళ్ళు రీషెడ్యూల్ చేసుకుంటే 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వడ్డీ వస్తుంది. మనం ఇచ్చేది 10% ఇస్తే 6% వారికి రైతుకు ఆదాయ పరిస్థితి వస్తుంది. దీన్ని సక్సెస్ఫుల్గా మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఫేజ్ టూ కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మొత్తం రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఏ ఒక్క రైతు కూడా మనం ఇచ్చినటువంటి పాలసీలో, మనం ఇచ్చిన గైడ్లైన్స్లో మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత, ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఏదో ఫేజ్ 1 వచ్చింది, మనం అనౌన్స్ చేశాం, లిస్టులన్నీ బ్యాంకుల్లో పెట్టాం, గ్రామాల్లో పెట్టాం, మన బాధ్యత అయిపోయింది అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ దీన్ని లాజికల్ కన్క్లూషన్ తీసుకెళ్ళాలి. లాజికల్ కన్క్లూషన్ అంటే మనం అనుకున్నదంతా కూడా పర్ఫెక్ట్గా అమలు చేసిన తర్వాత తిరిగి వాళ్ళు లోన్ తీసుకునే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. రెండో విషయం కూడా మీరు ఒకసారి చూస్తే మనం నూతన రాజధాని ఇది కూడా మనకు ఒక జటిలమైన సమస్యగా ఆ రోజు ప్రభుత్వం రాజధాని డిక్లేర్ చేయకుండా రాష్ట్రాన్ని విభజించారు. రాజధాని ఎక్కడ ఉండాలనో కూడా దానికి పెద్ద కమిటీలు అవసరం లేదు, లేకపోతే ఇంకొక పని కూడా అవసరం లేదు. ఎక్కడన్నా ఒక రాజధాని పెడితే సెంట్రల్ ప్లేస్లో పెడతారు. అదే మరి ఒక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే విధంగా మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు, లేకపోతే ఎకానమీ ఒక డైనమిక్ సిటీగా ఉండే విధంగా పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఒక కమిటీ వేయడం, లేకపోతే లేనిపోని సమస్యలు సృష్టించడం, దీనికి రాజకీయ కోణాన్ని జోడించడం, ఇలాంటివన్నీ చేస్తే మనం మీ అందరి సహకారంతో కానీ, ప్రజల ఆశీస్సులతో కానీ ఈ సమస్యను కూడా సున్నితమైన సమస్యను పరిష్కారం చేసుకోగలిగాం. అక్కడి నుంచి ల్యాండ్ ఎక్విజిషన్కి కూడా ఎక్కడైనా రాజధాని కావాలంటే భూమి కావాలి, ఆ భూమి కావాలంటే దానికి కూడా అడ్డం పెట్టే పరిస్థితి వస్తే కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేశారు. అయినా కూడా రైతాంగం విజ్ఞత్తు ప్రవర్తించారు, వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు సహకరించవలసిన వ్యక్తులు దీనికి సహకరించలేదు. ఎవరైతే రైతులు భూమి పోతుందో వాళ్ళు మేము త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం, మేము భూమి ఇస్తాం, ఇక్కడనే రాజధాని రావాలి, దీనివల్ల మా జీవితాలు బాగుపడతాయని వాళ్ళు విజ్ఞత్తు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. అందుకనే ఈరోజు రాజధాని కూడా ఒక ఎన్నో కొంతమంది సమస్యలు సృష్టించాలనుకున్నా సమస్యలు సృష్టించలేకపోయారు. దాన్ని కూడా ఈరోజు ల్యాండ్ పూలింగ్ ఇచ్చాం. అది కూడా ఇంతవరకు చాలా ప్లేసుల్లో ల్యాండ్ పూలింగ్ చేశారు, ఛత్తీస్గఢ్లో చేశారు, అదే మరిగా ఇటీవల కాలంలో చండీగఢ్లో చేశారు, ఇంకా పంజాబ్లో చేశారు. ఈరోజు దేశంలో ఎక్కడ ల్యాండ్ పూలింగ్ తీసుకున్నా వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ ఇచ్చాం. మనం 1,000 స్క్వేర్ యార్డ్స్ రైతులకు మెట్ట ప్రాంతాల్లో ఇచ్చి, అదే మరిగా 200 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్కి ఇచ్చి, ఇంకొక పక్కన జరీ భూమి ఉంటే 1,000 ఇచ్చి 300 కమర్షియల్కి ఇచ్చి, ఎవరైతే అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే కూడా 800, 200, 800, 300 ఇచ్చి వాళ్ళని కూడా ఆదుకున్నాం. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి జరిగింది లేదు.
अंटे मनं ओक सिस्टमेटिक गा चेसां दानि वल्ल रैतुल्लो कान्फिडेंस वच्चिंदि अयिते ई रोजु ई कार्यक्रमं चेसिन तर्वात मनकुंडे क्रेडिबिलिटी वल्ल ఈ రోజు సింగపూర్ గవర్నమెంట్ ముందుకు వచ్చారు వాళ్ళు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పి వాళ్ళు ఆఫర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఉచితంగా మాస్టర్ ప్లాన్ వాళ్ళు తయారు చేసిన తర్వాత ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు పోవాలో మనం ముందుకు పోయే పరిస్థితుంది రేపు 12వ తారీఖున సింగపూర్ టీం మళ్ళీ ఒకసారి వస్తున్నారు వాళ్ళ మంత్రి హై లెవెల్ టీం వస్తున్నారు వాళ్ళతో కూడా ఈ విషయాలన్నీ మనం మాట్లాడుతున్నాం అదే మార్గ వీళ్ళే కాకుండా జపాన్ గవర్నమెంట్ కూడా కీన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రాజధాని కాకుండా పెట్టుబడుల కోసరం ముందుకు రావడానికి వాళ్ళు కూడా కీన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అదే వారిని కూడా అంబాసిడర్ ఒకసారి వచ్చి కలిశారు రేపు మళ్ళీ ఇద్దరు రెండు గవర్నమెంట్ల కోసం పెట్టి మాట్లాడి ఏ విధంగా చేయాలో మనం ఆలోచించే పరిస్థితి వచ్చింది అంటే ఈ రోజు మనం ఇక్కడ కూడా ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నూతన రాజధాని మనం నిర్మాణం చేసుకోవాలి వీలని తొందరలో చేసుకోవాలి అదే మరి ఎప్పుడూ కూడా రాజధాని మనం పరిపాలించే ప్రాంతంలో ఉంటే